ఎలా అనిపిస్తుంది అండి? ఇవాళ ఆషాఢ మాసం అమావాస్య అవ్వగానే ఫస్ట్ గోల్కొండలో బోనం ఎక్కిస్తాము. మన కుమ్మరి వంశస్థులు అయిన ఇక్కడ రావులకొల్లు లంగరోజు వాళ్ళు ఫస్ట్ వంతెన ఉంది వాళ్ళకి, వాళ్ళు మాత్రమే ఫస్ట్ 5 బోనాలు పొద్దున మబ్బులు ఎక్కిచ్చేస్తారు. తర్వాత నుంచి ప్రతి సంఘాలల నుంచి అంటే కులం పరంగా చూసుకుంటే మన కుమ్మరి కులస్తులు ప్రత్యేకంగా ఎక్కియాలనేది ఒక ఆనవాయితీగా వస్తుంది గతం నుంచి. సో అది మేము ఇవాళ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం నుంచి మేము ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాదాపు ఎన్ని బోనాలు సమర్పించనున్నారు ఇవాళ? ఇప్పుడు మేమైతే 31 బోనాలు సమర్పిస్తున్నాము. ఇంకా వేరే వేరే సంఘాల వాళ్ళు కూడా 500 బోనాలు, 300 బోనాలు. ముక్కును బట్టి అన్నట్టుగా ఉంటుందా? ముక్కును బట్టి అనే ఏమి ఉండదండి, ఎవరి సోమత తగ్గట్టు వాళ్ళ కౌంట్ తగ్గట్టు వాళ్ళు ఎక్కిస్తారు. చాలా బాగుందండి. మొదటి బోనంలో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. గోల్కొండలో బోనాలంటే చాలా హ్యాపీగా, మార్నింగ్ మబ్బుల 3 గంటలకు లేచి తయారై రావడం ఇంకా హ్యాపీగా ఉంది, చాలా బాగుందండి. దాదాపు ఎన్ని బోనాలు ఉన్నాయండి ఇక్కడ? దాదాపు లైన్ గా చూసుకోవచ్చు మనము. 31 బోనం ఉంది. సమర్పించను మీరు చూసుకోవచ్చు అక్కడ ఒక్కసారి విజువల్స్. దాదాపుగా కూడా మట్టి కుండల ప్రత్యేకత అని కూడా చెప్తున్నారు. మట్టి కుండలతోనే అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తేనే ఎంతో ప్రత్యేకత, అమ్మవారికి కూడా అలానే ఇష్టం అంటున్నారు. సో మట్టి కుండతో ఇచ్చే సమర్పించేటువంటి బోనం ఏదైతే ఉందో అది ఇంకా స్పెషల్, చాలా మహిమ గల బోనం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు బోనాలన్నీ కూడా దాదాపుగా 31 బోనాలు అయితే సమర్పిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గోల్కొండ బోనాల ఉత్సవ సమితికి కూడా అందరూ కూడా మినిస్టర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రత్యేక పూజలు చేయడానికి కూడా ఈ బోనాల జాతర ప్రత్యేకంగా వాళ్ళు ఆదరించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని కూడా ఆకర్షించే విధంగా వాళ్ళందరూ వచ్చి కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ సపోర్ట్ కూడా చేయబోతున్నారని కూడా తెలుస్తుంది పూర్తిగా. ఆల్రెడీ పొద్దున 3:30కి ఆల్రెడీ బోనం అనేది స్టార్ట్ అయిపోయింది. 5 బోనాలు కూడా అమ్మవారికి అయితే సమర్పించినట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది. అమ్మవారికి ఏదైతే మబ్బుల నుంచి ఈ బోనాల జాతర ఉత్సవం అనేది అయితే స్టార్ట్ అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు బోనాలు చూసారు కదా ఎంతో ప్రత్యేకంగా, ఇంకా ఒక్కొక్కరిగా అన్ని సంఘాల వారికి నుంచి కూడా ఒక్కొక్కరిగా అయితే సమర్పిస్తూ ఉంటారని కూడా మనకి ఇక్కడ పూర్తిగా తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని కూడా ఈసారి దాదాపుగా బోనాల పండుగ జాతర కూడా 25 కోట్ల ఫండ్ అయితే రిలీజ్ చేసినట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది. దీనికి కొండా సురేఖ అనే పూర్తి భద్రత కల్పిస్తూ కూడా సీఎం గారితో మాట్లాడి ఫండ్ రిలీజ్ చేయించినట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి జనాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి చర్య భద్రత అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈసారి బోనాల పండుగ చాలా మంచిగా అనిపిస్తుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మరికొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అని పేరు హారిక. హారిక, ఎట్లా అనిపిస్తుంటుంది బోనాల పండుగ స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకతల గురించి మీరు ఏం చెప్తారు? అమ్మవారు బోనాలంటేనే అమ్మవారు, అమ్మవారు అంటే ఇంకా అందరికీ ఇష్టమైన దేవత. ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం కాబట్టి అందరూ దర్శనం కోసం దర్శించుకోవడానికి వస్తారు అమ్మవారిని. అందుకే చాలా బాగా అనిపిస్తుంది. మేము మార్నింగే వచ్చాము, చాలా బాగుంది దర్శనం అయితే, చాలా మంచిగా అయింది. ఎప్పుడు ఆల్రెడీ అంటే పొద్దున దాదాపుగా 3:30-4 సమయంలో బోనాలు అయితే సమర్పిస్తారు అమ్మవారికి అని చెప్తున్నారు. అంటే అక్కడ అంటే ఆ మబ్బుల్ని సమర్పిస్తేనే ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చా? అట్లేం లేదు, ఎప్పుడైనా అమ్మవారికి పొద్దున ఎర్లీ స్టార్ట్ అవుతుంది, కానీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అందరికీ ఎక్కుతూనే అమ్మవారికి ఎక్కుతూనే ఉంటాయి బోనాలు. అట్లా మార్నింగే ఎక్కియాలని ఏం లేదు, అమ్మవారికి ఎప్పుడైనా ఇష్టం. కాకపోతే ఇక మార్నింగ్ తొందరగా అయిపోతుంది. ఈరోజు ఈ సందడి ఎంత ఎన్ని అంటే ఎంత సేపటి వరకు కూడా కొనసాగబోతుంది అంటారు? రాత్రి వరకు అవుతూనే ఉంటాయి బోనాలు. సంఘాల నుంచి వచ్చి బోనాలు అరబి సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది? ఏం లేదు, అందరూ రావచ్చు, అందరు అమ్మవారికి ఎవ్వరూ లేరు, అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇక్కడ ఏమైనా ఆటంకాలు కలగడం ఇంతకుముందు ఏమైనా ఇట్లా జరిగిందా? మీరు ఏమైనా ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? లేదు లేదు, మేము ఇక్కడే ఉంటాం, మీకు వస్తూ ఉంటాం అమ్మవారి దగ్గరికి, మంచిగా అనిపిస్తుంది అమ్మవారు. ఈసారి ఎట్లా ఉంది అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి బోనాల పండుగ ఎలా ఉందంట? చాలా బాగుంది, ఇప్పుడే కదా ఇవాళ మొదలైంది, చాలా బాగుంది. సో ఒకటి చూసారు కదా కొంతమంది నాయకులు కూడా వచ్చారు మాట్లాడతాం అంటున్నారు, వాళ్ళ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చైర్మన్, ఓకే చైర్మన్ గారు, బోనాల ఉత్సవ సమితి గోల్కొండ తొలి బోనం కుమ్మర్ల తొలి బోనం బోనానికి ఈయన చైర్మన్ గా ఉన్నారు ఈ ప్రస్తుత సంవత్సరంలో. చెలిమిల ప్రేమ్ కుమార్ గారు ఆయన మాట్లాడుతారు. నమస్తే సార్. నమస్కారం. ఎట్లా అనిపిస్తుంది బోనాల జాతర ప్రత్యేకతల గురించి ఒకసారి మీ మాటలు? బోనాల ఆషాఢం అంటే
మొత్తానికి రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు మొత్తము గోల్కొండ బోనాలు అందరికీ చిరస్థాయిగా తెలుసు. అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా తొలి బోనము కుమ్మరు తెలంగాణ కుమ్మర గోల్కొండ ఉత్సవ సమితి తరపు నుంచి 501 బోనం ఊరేగింపు తీయబడుతుంది. అదే 3-4 వేల మంది ఆడపడుచులు వచ్చే ఏర్పాట్లు చేశాం. నా పేరు రావలకోలు విజయ్ కుమార్. ఈ రాష్ట్ర పరంగా మేము చేసేది బోనాలు, తరతరాలుగా బోనాల పండుగ అనేది నవాబుల కాలం నుంచి బోనాల పండుగ అని మా అమ్మవారు శక్తిపీఠం 18 శక్తిపీఠంలో పెద్ద శక్తిపీఠం అమ్మవారిది. అందుకనే తొలి బోనము అమ్మవారికి ముందుగా దీపం నైవేద్యం పెట్టేవాళ్ళం. మేము కుమ్మరి వాళ్ళం మా ఆడపడుచని మేము వాయిస్తాము. ఇక్కడ చేసినాకనే రాష్ట్రం మొత్తం బోనాలు సమర్పిస్తడం జరుగుతుంది. అందులో మేము ఏంటంటే తరతరాల నుంచి మా పెద్దలు పూర్వీకులు అందరూ బోనాలు చేస్తున్నారు, వాళ్ళ తరం నుంచి మాకు వచ్చింది. అందుకని మా ధన్యవాదాలు చెప్తున్నాము అమ్మవారు. అంటే దాదాపుగా ఎన్ని బోనాలు సమర్పించబోతున్నారు? 516 బోనాలు సమర్పించబోతుంది సార్. మా కుమ్మరి సంఘం నుంచి, మా కుమ్మరి రాష్ట్ర సంఘం నుంచి మొత్తము 500 బోనాలు సమర్పిస్తున్నాం ఈసారి. సారి ఎలా ఉన్నాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమంలో అంటే మంచిగా ఈసారి అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి బోనాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. బాగా మంచిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అంటే జనాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్నీ కూడా చర్యలు అయితే చేపట్టారని తెలుస్తుంది. మీరు ఏం చెప్తారు? చాలా బాగా ఉన్నది. పోలీసు వాళ్ళు కానీ మాకు సహకరించారు. మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన జిహెచ్ఎం గురించి ప్రతి ఒక్కరు ఇక్కడ ఎలక్ట్రీషియన్ కానీ వీడియో కెమెరా వారు కానీ ప్రతి ఒక్కరు మాకు బాగా సహకరిస్తున్నారు. మేము మంచిగా ఆనందంగా ఉన్నామని మీ మా తరఫున మీ వీరి కూడా మా కుమ్మరుల బోనాలది కొద్దిగా మీరు కూడా ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం. 6,000 మంది చేస్తారు బోనాలు గోల్కొండలో. మంచి జరుగుతుంది గోల్కొండలో. ఎప్పుడే కానీ ఏడాది మంచి జరుగుతుంది. అమ్మవారికి బోనాలు మంచిగా అయితే మంచిగా ఇస్తారు. మీ తరఫున చాలా మంది వచ్చారు కూడా. నా పేరు సెలవేరు శంకర్ ప్రజాపతి అండి. బీజేపీ రాష్ట్ర నాయకుడిని, కుమ్మర సంఘం రాష్ట్ర నాయకుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి బోనం సమర్పించేది కుమ్మరులు. సో గోల్కొండలో జరిగేటువంటి ఈ యొక్క జాతరతో ప్రారంభమయ్యేటువంటి ఆషాఢ బోనాల పండుగ అనేటువంటిది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కుమ్మర్ల బోనము, మా ఇళ్ళ బోనము అంటే మహిళ బోనంగా పేరుగాంచింది. ఆ బోనము మన లంగార్ హౌస్కి సంబంధించినటువంటి, మన గోల్కొండ ప్రాంతానికి సంబంధించిన మా కుమ్మర బిడ్డలు కూడా ఉదయాన్నే 5:30 అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత మేము మా సంఘము రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల జాతర సమితి ఆధ్వర్యంలో 516 బోనాలు ఇక్కడ మహిళా మూర్తులందరూ కూడా వచ్చి బోనమెత్తి ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. దాంట్లో నేపథ్యంగా ఏంటంటే ఈరోజు ఆషాఢ మాసం బోనాలంటేనే తెలంగాణలో గోల్కొండలో ఫస్ట్ ప్రామాణికంగా మొదలవుతాయి. గోల్కొండ తర్వాత మనకు సికింద్రాబాదు సింహవాహిని అమ్మవారు, తర్వాత లాల్ దర్వాజా, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి పండుగ. కాబట్టి అందరూ ఆడబిడ్డలు ఈ యొక్క ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలోనే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రశాంతంగా శాంతితో పరిడవిల్లే విధంగా అమ్మవారు కరుణకృప కటాక్షాలతో అందరినీ ఆశీర్వదిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆషాఢంలో ఈ శక్తి వంచన లేకుండా ఎంత వీలైతే ఆ రకంగా బోనాల సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి గోల్కొండలో ఈరోజు కుమ్మర సంఘం కేవలం గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 516 బోనాలు సమర్పించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క వేదిక వద్దకు వచ్చి బోనం ఎత్తడం అనేది జరుగుతుంది. ఈసారి ప్రభుత్వం ఎట్లా చర్యలు చేపట్టింది? ఈసారి అంటే ప్రజలకి అట్లా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎట్లాంటివి తీసుకుంది చర్యలు? ప్రభుత్వము అనేటువంటిది ఎప్పుడైనా కూడా గోల్కొండ బోనాలు అనేటువంటిది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉన్న ప్రాధాన్యతనే సంతరించుకుంది. కాబట్టి వాళ్ళు చేయవలసిన పరిస్థితే కంపల్సరీ. ఏదైనా సరే వాళ్ళు చేయవలసి కొంత ప్రత్యేకంగా అయితే ఉంది. బాగానే అంటే ప్రజల పట్ల బాగానే ఆలోచించారు. ఎక్కువ ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. అమ్మవారి ఆశీర్వాదం వల్ల ప్రభుత్వం ద్వారా ఎన్నైతే కార్యక్రమాలు జరగాలనో అన్నీ అమ్మవారే జరిపించుకుంటుంది. దాంట్లో ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి సందేహానికి లోన్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయో అవి కూడా కాస్త రికగ్నైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం అటు భక్తులకి ఇటు వచ్చేటువంటి అధికారులకి కానీ నాయకులకు కానీ మహిళా మూర్తులకు కానీ సౌకర్యంగా ఉంటుంది అనేటువంటిది మా ఆలోచన.
బోలో జగదాంబ మాతాకి, బోలో జగదాంబిక మాతాకి, జై కుమ్మరా, జై కుమ్మరా, జై కుమ్మరా, జై శాలివానా.